ఓ పెండల నాగేంద్రరావు గారు, ఓ బొల్లిమంత శివరామకృష్ణ గారు, ఓ ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఓ హత్రే గారు, ఇలాంటి మహాముఖ్యతల కలయిక ఎల్వి శ్రీరామ్ గారు. ఆయన జన్మతన్యం అలాంటి ఎల్వి శ్రీరామ్ గారు ఎన్నో అవార్డులు కొట్టాడు, నంది అవార్డులు కొట్టాడు. ఆయనకి ఇంకా ఇక్కడ తీరని దాహంలా ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా సమాజానికి ఏదో చెప్పాలి అని ఏ తాపత్రయం ఉందో అచ్చి ఆ తపన. దాంతో ఈరోజు ప్రపంచపరంగా ఏ సోషల్ మీడియా అయితే రాజ్యం నడుపుతుందో ఆ సోషల్ మీడియాను పట్టుకొని ఈవేళ మన ముందు ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని ఈ చిత్రాలతో చెప్తున్నాడు. నేను భారతదేశంలో ఓ కుటుంబ విలువలు, సమాజం ఎలా ఉండాలి, మానవ బంధాలు ఎలా ఉండాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, సమాజపరంగా, దేశపరంగా, రాజకీయ పరంగా, మతపరంగా ఎలా ఉండాలో ఆయన చిత్రాల ద్వారా చెప్తున్నాడు. నేను మన జనరేషన్కి, మన ముందు జనరేషన్కి ఏమైతే తెలుసో లేటెస్ట్ జనరేషన్ కోసం ఇది మన చరిత్ర, ఇది మన గతం. ఓ బిడ్డలారా, ఓ మిత్రులారా, మీరు తెలుసుకోండి, పాశ్చాత్య విశ్వసృతి లోనైపోయి మన భారతదేశంలో ఉన్న మన భాష మీద, మన సంస్కృతి మీద, మన సాంప్రదాయం మీద, మన కొట్టు మీద, మన పుట్టు మీద, సమస్త మన జీవన వరవడి మనుగడ మీద ఇప్పుడున్న జనరేషన్ చెప్తూ ఇదో ఇలా నడుచుకోండి, ఒక భారతీయుడు అనిపించుకోండి, అసలు శిష్యులు ఒక మనిషి అనిపించుకోండి, మానవ మనుగడికి ఒక సార్థకత చేకూర్చుకోండి అని చెప్పుతున్న మహానుభావుడి చిత్రాన్ని మీరు చూడాలి, ఆదరించాలి. అభిమానంత రెండు మాటలు చెప్పమంటారు, రెండు పేజీలు చెప్పి సార్ నన్ను ఆశీర్వదించిన సార్.